రైట్ మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటరామ రెడ్డి గారు కార్పొరేట్ లా ఎక్స్‌పర్ట్ అలాగే కోటమరాజు వెంకటేష్ శర్మ గారు సీనియర్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు కోటమరాజు గారు అసలు ఏం జరుగుతోంది కోర్ట్ లోపల మీరు ఉదయం నుంచి కూడా అంటే ఉదయం నుంచి అనగొడదేమో నిన్నటి నుంచి కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు రాత్రంతా కూడా మెలుకునే ఉన్నారు ఆ కోర్టు దగ్గరే ఉన్నారు ఓవరాల్ గా ఏం జరుగుతోంది సార్ ఎటువంటి వార్త రాబోతుంది అనుకుంటున్నారు ఇరువైపు వాదనలు ఏ రకంగా వినిపించారు మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు అక్కడ అక్కడ ఇప్పుడు కోర్టు వచ్చేటప్పటికి 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద ఏ డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఇరు వర్గాల వారిని దాని మీద ఆర్గ్యూ చేయమని చెప్పి అడిగారండి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు మన ప్రభుత్వం తరపున దాని మీద క్లియర్ గా చెప్పారు ఈ కేసులో స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే చాలు ఎందుకంటే ఇప్పుడు అతన్ని రిమూవ్ చేసే అధికారం ఆ సెక్షన్ లో ఏమని ఉందంటే ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ మీద ఏమైనా కేసు కట్టాలి చేయాలి అంటే అతను ఎవరైతే రిమూవ్ చేయగలరో వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ కేసులో అతను సాధారణ ఎమ్మెల్యేనే కాబట్టి ఇప్పుడు అతను రిమూవ్ చేసే అధికారము స్పీకర్ గారికి ఉంది స్పీకర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఆ పత్రాలు అవన్నీ కూడా కోర్టు వారికి సమర్పించారు చేశారు కానీ అటువైపు వచ్చేటప్పటికి ఈ వారి తరపున లాయర్ గారు వచ్చేటప్పటికి కాదు ఇది 2015లో జరిగింది ఆ 2017లో యాక్ట్ అమెండ్ అయింది 17A కింద మార్చారు చేశారు కాబట్టి ఈ కేసులో అప్పట్లో జరిగింది 2021లో కట్టారు కాబట్టి కంపల్సరీగా గవర్నర్ గారి పర్మిషన్ కావాలి అని చెప్పి కోర్టు వారికి పేర్కొనడం జరిగిందండి కోర్టు వారు దాని మీద ఇరు వర్గాల వారు కూడా చాలా సైటేషన్స్ పెట్టారు ఉదాహరణలు చెప్పారు అన్ని చేశారు దాని మీద కోర్టు వారు ఎటువైపు మొగ్గుతారు కోర్టులో ఉండే త్రాసు లాగా అటు ఇటుగా ఎటువైపు మొగ్గుతారు ఎవరికి జస్టిఫికేషన్ ఇస్తారు అనేది చూడాలి 17A ప్రకారం అయితే పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు వాదించినట్టుగా కంపల్సరీగా స్పీకర్ పర్మిషన్ ఉంటే చాలు అది చేయాలి కానీ ఇప్పుడు అంతా కూడా ఈ 17A 409 గురించే మాట్లాడుతున్నారు ఇంకోటి 409 వచ్చేటప్పటికి అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందా లేదా అతను ఎంప్లాయీ అవుతాడా లేదా వర్కర్ అవుతాడా లేదా అనే దాని మీద ఉండి 409 ఇతనికి వర్తించడు అని సిబిఎన్ తరపున లాయర్ గారు ఎందుకు వర్తించారు 409 మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే 17A అనేది చెప్తున్నారు కదా దాని ప్రకారం పబ్లిక్ సర్వెంట్ గవర్నర్ పర్మిషన్ కావాలన్నప్పుడు 409కి వచ్చేసరికి పబ్లిక్ సర్వెంట్ కాకుండా ఎట్లా పోతారు బ్యాంకు ఎంప్లాయీస్ క్లర్క్స్ అనే ఉంది అనే విధంగా భాషను తీసుకొస్తున్నారండి దానికి కూడా ఇరు వర్గాల వారు కూడా సైటేషన్స్ సమర్పించారు గతంలో కూడా పబ్లిక్ సర్వెంట్ ఎవరి పక్షాన్ని మొగ్గుతారు చూడాలి అక్యూజ్డ్ నెంబర్ 35 విషయంలో అతను పబ్లిక్ సర్వెంట్ కాదనే దీంతో అతనికి రిమాండ్ నిరాకరిస్తే హైకోర్టు పబ్లిక్ సర్వెంట్ కాకపోయినా అతన్ని రిమాండ్కి పంపించవచ్చు అని చెప్పింది సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది ఎలా చూడాలి సార్ దీన్ని లా అనేది నన్నేనండి అడిగింది యా మిమ్మల్ని సార్ లా అనేది కాన్స్టెంట్ ఎవల్యూషన్ అండి అది జడ్జి గారికి కోర్టుకి మారిపోతూ ఉంటాయి గతంలో 8 మంది రిమాండ్ చేసింది ఎన్టీ రామారావు ఎలా గుర్తొస్తుంది ఆ జడ్జి గారు అప్పటి లాస్ ప్రకారం ఇవ్వచ్చు అని నమ్మారు ఈ జడ్జి గారు ఇప్పుడు ఏం నమ్ముతారు ఎటువైపు మొగ్గుతారు చూడాలి గతంలో అందరికి ఇవే సెక్షన్ల మీద మరి 35 రోజుల నుంచి 60 రోజుల వరకు జైల్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా జైల్లో పెడతారా పెట్టారా ఏమిటి అతన్ని రిమాండ్ పంపిస్తారా లేదా అనేది చూడాలి అంతేకాకుండా ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే 8 మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్ సర్వెంట్ కాదు మరి అక్యూజ్డ్ 35 దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు పబ్లిక్ సర్వెంట్ అనే మాట ఎందుకు వచ్చింది చెప్పండి అది చెప్పానండి గతంలో ఉన్న జడ్జి గారికి ఇదే భాషను చెబితే ఆ జడ్జి గారు ఆ భాషని ఒప్పుకోలేరు ఇప్పుడున్న జడ్జి గారు ఆ భాషని ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి అప్పట్లో ఆ జడ్జి గారు ఆ భాష ఒప్పుకోకుండా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ల కిందకే రాకపోయినా మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది వీళ్ళ కరప్షన్ యాక్ట్ లో భాగం అయ్యారు వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అని చెప్పి నమ్మి వాళ్ళని ఆ రోజు జైలుకు పంపించారు చేశారు ఇప్పుడు ఈ కేసులో మరి జడ్జి గారు ఏం నమ్ముతారో చూడాలి జుడిషియరీలో ఎట్లా ఉంటుందని కోర్టుకి రకరకాల దృక్పథాలతో ఉంటాయి ఇట్ ఈస్
ప్యూర్ డిస్క్రిషనరీ ఆఫ్ ది జడ్జెస్ కింద ఉంటాయి కాబట్టి ఆ జడ్జి గారికి ఉన్న డిస్క్రిషనరీ పవర్ తోటి వారు ఏదైతే నమ్ముతారో మనసా వాచ దాన్నే జడ్జిమెంట్ తీర్పు రూపంలో బయటికి ఇస్తారు ఆర్డర్ రూపంలో వారు ఆ ఇప్పుడున్న జడ్జి గారు ఏం నమ్ముతారు అనేది మనము చూడాల్సి వస్తుందండి ఇంకోటి ఈ 17J409 గురించి అందరూ మాట్లాడుతున్నాం చేస్తున్నాం కానీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 270 కోట్లు నష్టపోయారు ఇతని వల్ల అది రికవరీ కోసము ఏ ఒక్క నాయకుడు ఏ మేధావులు కూడా అతను దిగించి రికవరీ చేయాలి చెందాలి అని ఏ ఛానల్స్ మాట్లాడకపోవటం ఈ టెక్నికల్ ఇష్యూల మీద వాళ్ళ వేసిన వాళ్ళలో పడిపోయి అందరూ ఈ టెక్నికల్ ఇష్యూల మీద మాట్లాడటం చేయటం అనేది కూడా ప్రజల్లోకి అతను చేసిన అవినీతి కన్నా ఈ సెక్షన్ల మీద ఎక్కువ ప్రచారం జరుగుతోందండి ఇతను ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశారు ప్రజాస్వామ్యాన్ని 270 కోట్లు ఇతని దగ్గర ఇతని పార్టీకి కూడా ముడుపులు వెళ్ళినాయని చెప్పి సిబిసిఐడి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా పేర్కొన్నారు కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా వీరి దగ్గర నుంచి వసూలు చేయడానికి తదుపరి చర్యలు ఏమున్నాయో చూసుకోవాలి ఇప్పుడు రిమాండ్ ఒకవేళ తిరస్కరించినట్టయితే వెంటనే అపిలేట్ కోర్టుకి వెళ్తారు గతంలో కూడా రిమాండ్ తిరస్కరిస్తే వెళ్ళారు కాబట్టి హైకోర్టు వారు దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ రిమాండ్ కనుక ఇచ్చారనుకోండి పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు సిబిసిఐడి వాళ్ళు ఆ కస్టడీ పిటిషన్ ప్రకారం ఇతన్ని మళ్ళీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇతని ఆస్తులు ఎక్కడెక్కడైతే ఆ డబ్బులతో కొన్నాడు చేశాడో ఇన్వెస్టిగేషన్ చేసి వాటన్నింటినీ కూడా అటాచ్ చేస్తారు కాబట్టి ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ కింద చూసి చిదంబరం కేసులో కూడా అదే చెప్పారు సిసోస్ మనోస్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారు శిశు అతని కేసులో ఇప్పటిదాకా బెయిల్ రాలేదు ఎందుకంటే ఇట్లాంటి అవినీతి కేసుల్లో ఎక్కువ ప్రజల ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు తీర్పులు ఇవ్వాలి తప్ప టెక్నికల్ అంశాలు చిన్న చిన్న అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రజలకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు అని చెప్పేసి కూడా గతంలో అపెక్స్ కోర్టు వారు పేర్కొన్నారు చిదంబరం గారి కేసులో వీటిల్లో అవన్నీ కూడా కోర్టులో డిస్కషన్ కి వచ్చినాయి జడ్జి గారే అడిగారు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి ప్రివైల్ లో ఉందా లేదా అంటే ఇరు వర్గాల వారు కూడా ప్రివైల్ అవుతుందని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏదో విధంగా సిబిసిఐడి వారు దీన్ని డబ్బు వసూలు చేసేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. రైట్, మీరేం చెప్తారు వెంకటరామ రెడ్డి గారు? చంద్రబాబు గారు ఇటు అతీతుడని ఎవరు చెప్పలేదా? వెంకటరామ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదయం నుంచి జరుగుతున్న తంతు చూస్తే సార్ 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 అసలు ఫోర్త్ ఎస్టేట్ అని అయినటువంటి టీవీ ఛానల్స్ లో విచిత్రంగా సరే ముందు బెయిల్ తర్వాత రిమాండ్ కు పంపించకుండా ఉంటే తర్వాత రిమాండ్ అంటే ఈ వర్డ్స్ ని వర్డింగ్ అనేది రిమాండ్ అనేది లాస్ట్ కు వస్తుంది. ఓకే ఓకే, ముందు అని ఈ విధంగా అంటే బాగా రేటింగ్ ఉన్నటువంటి ఛానల్స్ లో కూడా చూస్తే విచక్షణ లేకుండా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అంటే అసలు సిద్ధార్థ లూత్రా అనేటువంటి పెద్ద అడ్వకేట్ మనం ఆయన పెద్ద అడ్వకేట్ మనం ఒప్పుకోవాల్సిందే కాదని కాదు, ఆయన సెలబ్రిటీని చేసి ఆయన చెప్పినటువంటి అంశాలని ఒకటి రెండు టెక్నికల్ అంశాలని పొద్దుడు నుంచి సాయంత్రం వరకు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా తర్వాత గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క దాన్ని కూడా కోట్ చేయకుండా లూత్రా గారు చెప్పిన మాత్రమే కోట్ చేస్తూ ఇక్కడ అసలు ఏదో జరిగిపోతుంది. అసలు సిబిసిఐడి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్టుగానే చేశారు సార్. వెంకటరామరెడ్డి గారు నేను కూడా అబ్జర్వేషన్ ఇందాక మీరు రావడానికి ముందు చెప్పాను, మీరు కరెక్ట్ గా చెప్పారు. అయితే పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారంట కోర్టులోంచి, కానీ గవర్నమెంట్ తరఫున అప్డేట్ చేసే వాళ్ళు లేరని చెబుతున్నారు. మరి శర్మ గారికి తెలియాలి ఆ విషయం. ఇప్పుడు మనం అందరం ప్రాక్టీస్ చేసేవాళ్ళమే కదా సార్, కోర్టులోకి అడ్వకేట్లను ఇటువంటి సిచ్యువేషన్ లో అడ్వకేట్లను కూడా ఫోన్లు తీసుకెళ్ళిస్తారా సార్? ఇది కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది కూడా అట్లా అదే అలాగా మరి అడ్వకేట్ల దగ్గర నిజంగా ఫోన్లు ఉండే ఎలా వస్తుంది ఇటువంటి సందర్భంలో? కాదండి, ఒక పెద్ద టీవీ ఛానల్ ఆల్రెడీ రిమాండ్ రిజెక్ట్ చేసేసారు అన్నట్టుగా మధ్యాహ్నం 2 గంటలకే చేస్తున్నారు. అవును, అది చెప్పేస్తున్నారు సార్, తీర్పు రాస్తున్నారు, తీర్పు వెలువరిస్తున్నారు అని చెప్పి 2 గంటలకే చెప్పేస్తారు. 2 గంటలకే తీర్పు.